హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా చాలామందికి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్తో ఫేస్ పైన అలాగే అప్పర్ లిప్ పైన మెడ దగ్గర కాళ్ళల్లో ఉంటే గనుక ఈ ఒక్క రెమెడీ వలన అన్వాంటెడ్ హెయిర్ను రిమూవ్ అండి మనకు అస్సలు జన్మలో కూడా అస్సలు అన్వాంటెడ్ హెయిర్ అనేది అప్పర్ లిప్ పైన కానివ్వండి మెడభాగం కానివ్వండి అస్సలు కనిపించకుండా ఉంటుందండి నేను ఇక్కడ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పానండి ఎలా యూస్ చేయాలి అనేది సేమ్ అలానే యూస్ చేయాలి ఫస్ట్ టైం మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఒక్క ఇంగ్రీడియంట్ కానివ్వండి ఒక్క స్టెప్ అయినా మిస్ అయినా కూడా మనకు రిజల్ట్ అనేది రాదండి అందరి ఇంట్లోనా మనకు బెల్లం అయితే ఉంటుంది కదండి ఇలా కొంచెం బెల్లం ని తీసేసుకోవాలి తీసేసుకొని గ్రేటర్ సహాయంతో ఇలా మనం గ్రేట్ చేసుకుంటే మనకు బెల్లం తురుము అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఇక్కడ బెల్లం అనేది అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా పనిచేస్తుందండి ఇక్కడ నాకు ఒక మూడు స్పూన్ల వరకు బెల్లం తురుముని అయితే తీసేసుకున్నాను మీరు కూడా సేమ్ వీడియోలో చూపించిన విధంగా మూడు స్పూన్ల వరకు బెల్లం తురుమునైతే అయితే తీసేసుకోవాలి ఏంటంటే అవాంఛిత వెంట్రుకలు అంటే ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ పచ్చేస్తుందండి తర్వాత ఇలా మనం ఒక బౌల్లోనైతే బెల్లం తురుముని తురుముకున్నాం కదండి ఆ తురుముని అయితే బౌల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పుని తీసుకోవాలి ఉప్పును ఎక్కువ కూడా వేయకూడదండి కేవలం వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు పించుల ఉప్పును మాత్రమే వేసుకోవాలండి చూసారు కదండి కేవలం రెండు పింఛుల ఉప్పును వేసేసుకోవాలి ఉప్పు ఏంటంటే ఫేషియల్ హెయిర్ ను రాకుండా చేస్తుంది అలాగే ఒక రెండు పింఛుల వరకు మనం ఇక్కడ పసుపును తీసుకోవాలి పసుపు అనేది మన స్కిన్ ని గ్లో చేయడానికి చక్కగా పనిచేస్తుందండి పసుపులో యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్ ఉండటం వల్ల మన స్కిన్ అనేది గ్లోగా అవుతుంది అలాగే అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి కూడా చక్కగా పనిచేస్తుంది అండి అలాగే పసుపు బ్లాక్ స్పాట్స్ ని అలాగే మన ట్యాంక్ ని రిమూవ్ చేస్తుందండి అలాగే హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా చాలా వరకు కూడా తగ్గిస్తుందండి పసుపులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ యాంటీఫ్లేమటరీ గుణాలను కలిగి ఉండటం వల్ల స్కిన్ కూడా వైట్ గా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి తర్వాత ఒక స్పూన్ వరకు నిమ్మకాయ రసం ను తీసుకోవాలి నిమ్మకాయ మన స్కిన్ ను బ్రైట్ గా చేస్తుంది తప్పకుండా నిమ్మకాయనైతే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ వరకు వాటర్ ని వేసేసుకోవాలి వేసుకొని అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇక్కడ మూడు స్పూన్ల వరకు బెల్లం అలాగే రెండు పింఛుల వరకు ఉప్పు రెండు పింఛుల వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు నిమ్మకాయ రసం అలాగే ఒక స్పూన్ వరకు వాటర్ అయితే యూస్ చేస్తున్నామండి అన్నింటిని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ లో మనమైతే వేడి చేసుకోవాలండి ఇక్కడ వాటర్ తప్పకుండా వేయాలి లేకపోతే మనకు మనకు రెమెడీ అనేది గట్టిగా అయిపోతుందండి మనకు చక్కగా వర్క్ అనేది కాకుండా ఉంటుంది ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు వేడి చేసేసుకోవాలి అంటే మనకు ఇలా కొంచెం తీగపాకం వస్తుంది అన్నప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ ఒక రెండు నిమిషాల పాటు వేడి చేశాను వేడి చేసిన తర్వాత చూసారు కదండి మనకు బెల్లం టెక్చర్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోనైతే తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్పానండి వీడియోని క్లియర్గా చూసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి ఈ రెమెడీని మనం పూర్తిగా చల్లారనివ్వదు అలాగే వేడిగా ఉన్నప్పుడు కూడా అస్సలు అప్లై చేయొద్దండి మనకు మామూలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని అప్లై చేసుకోవాలండి మనకు అప్పర్ లిప్ అయిన హెయిర్ ఉంటే కనుక చాలామందికి ఏంటంటే ఎక్కువ కూడా ఉంటుంది కదండి అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు వేసి రిమూవ్ చేయించుకుంటూ ఉంటాం కదండి కానీ ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ అయినా ఉన్న హెయిర్ అలాగే మెడ దగ్గర కానివ్వండి అన్వాంటెడ్ హెయిర్ను చక్కగా మనమే ఇంట్లోనే రిమూవ్ చేసేసుకోవచ్చండి అది కూడా ఒక్క నిమిషంలోనే మనము అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన రెమెడీని గోరువెచ్చగా ఉన్నప్పుడే యూస్ చేయాలని మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అంటే అప్పర్ లిప్ అయినా కానివ్వండి మెడ దగ్గర కానివ్వండి ఇలా వీడియోలో చూపించిన విధంగా రెమెడీని మనము హెయిర్ ఎటువైపు గ్రోత్ గా ఉంటుందో ఆ డైరెక్షన్ లోనే మనం అప్లై చేసుకోవాలండి అపోజిట్ డైరెక్షన్ లో అసలు అప్లై చేయకూడదండి ఇలా గడ్డం దగ్గర కానీ అలాగే చెవి పక్కన అప్పర్ లిప్ పైన అంటే ఫేస్ పైన ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో అక్కడ ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఎందుకంటే నేచురల్ హోమ్ రెమెడీని యూస్ చేస్తున్నాం కాబట్టి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి నేను ఇక్కడ మీకు కాళ్ళ పైన అప్లై చేసి చూపిస్తున్నాను మీరు అప్పర్ లిప్ పైన కానివ్వండి లేకపోతే గడ్డం దగ్గర కానివ్వండి అలాగే మెడభాగంలో ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసిన తర్వాత అందరి ఇంట్లోనే కాటన్ బ్యాగ్ ఉంటుంది కదండి కాటన్ బ్యాగ్ ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి మీ దగ్గర కాటన్ బ్యాగ్ లేకుంటే గనక వీడియోలో నేను ఇంకో టిప్ కూడా మీకు చెప్పానండి దేంతో రిమూవ్ చేయాలో హలో కట్ చేసిన క్యారీ బ్యాగ్ ను తీసేసుకొని ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ ఇలా కొంచెం మనం ప్రెస్ చేస్తూ ఇలా మనం లాగితే మనకు ఎంత అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా మనకు పూర్తిగా వచ్చేస్తుందండి అందులో క్లియర్ గా చూపిస్తున్నాను చూసారు కదండి మనకు ఫస్ట్ లోనే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇలా ఒక్కసారి రిమూవ్ చేసిన తర్వాత ఇంకోసారి కూడా మనం కట్ చేసిన బ్యాగ్ ని తీసేసుకొని ఇంకోసారి కూడా మనం కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ మనము ఆ బ్యాగ్ ని లాగితే గనక మనకు ఎంత అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ మనకు ఫస్ట్ టైం కె ఎంతగా హెయిర్ అనేది వచ్చేసిందో సెకండ్ టైం కి ఇంకొంచెం హెయిర్ ఉన్నా కూడా అది కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది చాలా ఎఫెక్టివ్ రెమెడీ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేతుల పైన కానీ పైన కానీ ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉందో అంటే అప్పర్ లిప్ పైన కానీ మెడ దగ్గర అలాగే చెవి పక్కన కానివ్వండి గడ్డం దగ్గర ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చండి చూడండి పూర్తిగా రిమూవ్ చేసిన తర్వాత చూసారు కదండి హెయిర్ అనేది మొత్తము ఇక్కడ మనం కట్ చేసిన క్యారీ బ్యాక్ పైకి అయితే వచ్చేసింది ఇక్కడ కాటన్ క్యారీ బ్యాగ్ లేకపోతే గనక మీరు ఇక్కడ టిష్యూ పేపర్ నైనా యూజ్ చేసుకోవచ్చండి రిమూవ్ చేసిన తర్వాత ఇంకో టిప్ ను కూడా ఫాలో అవ్వాలండి ఆ టిప్ ఫాలో అవడం వలన మనకు రెడ్నెస్ అనేది రాకుండా ఉంటుంది బ్రేడ్ పైన కూడా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకు రెడ్నెస్ అనేది రాలేదు ఒకవేళ మీకు స్కిన్ రెడ్ గా అయితే గనక ఒక టిప్ చెప్తానండి ఇందులో మనము ఉప్పు వేయడం వలన మనకు అన్వాంటెడ్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది తప్పకుండా ఈ టిప్ నైతే ఈ రెమెడీని ట్రై చేసి చూడండి అన్వాంటెడ్ హెయిర్ ని బాబాయ్ చెప్పేసేయచ్చండి తర్వాత కొంచెం ఇలా వ్యాజ్లను కానీ లేకపోతే కొకోనట్ ఆయిల్ ను అప్లై చేస్తే గనక మనకు రెడ్నెస్ అనేది రాకుండా ఉంటుంది వీడియోలో క్లియర్ గా చూపించాను కదండి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి మీకు ఎక్కడ అన్వెంటెడ్ హెయిర్ ఉన్నా కూడా మనకు ఒక్క నిమిషంలో అనేది రిమూవ్ అయిపోతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి థ్యాంక్ యూ